हेलो फ्रेंड्स, वेलकम बैक टू सखी द वर्सटाइल। ई रोज मन वीडियो एंटंटे शनगपिंडी लड्डू। बेसन तो लड्डू नी एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दामु। ई लड्डू चाला सॉफ्ट गा उंटुंदी, अलागे अला नोट्लो वेसुकोंगाने इला करिगिपोतुंदी, टेस्ट कूडा चाला बागुंटुंदी। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లడ్డూ కోసం కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండిని, అలాగే హాఫ్ కప్పు వరకు పౌడర్డ్ షుగర్ని, అలాగే 1/4 కప్పు వరకు నెయ్యి, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని, కొన్ని కాజు పలుకులన్నీ కూడా తీసుకున్నాము. ఇక్కడ కొలతలనేది ఖచ్చితంగా ఉంటే లడ్డూ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి మనం ముందుగా తీసుకున్నటువంటి నెయ్యినంతటిని వేసుకోవాలి. ఇది కరిగాక ఇందులోకి మనం తీసుకున్నటువంటి కాజు పలుకులన్నీ వేసుకుని వీటిని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండిని మనం వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ శనగపిండిని బాగా తిప్పుకుంటూ సన్నటి మంట మీద లో ఫ్లేమ్లో దీనిని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి పచ్చివాసనంతా పోయి మంచి అరోమా వచ్చే వరకు దీనిని మనము లో ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకు 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల నెయ్యి అంతా బాగా శనగపిండిలోకి కలిసిపోయి మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా టెక్స్చర్ అనేది ఏర్పడుతుంది. ఇలా నెయ్యి అంతా శనగపిండిలో కలిసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పౌడర్డ్ షుగర్ని కూడా వేసుకుని దీనినంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి అంతా నీటిలో బాగా వేగి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిపడిన తరువాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్నంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి మిశ్రమం అంతా ఇప్పుడు చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తరువాత ఈ శనగపిండి మిశ్రమాన్ని మనకి కావలసిన సైజుల్లో తీసుకుని లడ్డూల్లాగా చేసుకోవటమే. ఒకవేళ మీకు ఈ శనగపిండి మిశ్రమం అనేది జారుడుగా అనిపిస్తే కొద్దిగా శనగపిండిని డ్రై రోస్ట్గా చేసుకుని ఇందులోకి కలుపుకొని లడ్డూల్లాగా చుట్టుకోవటమే. అంతేనండి, ఈ బేసన్ లడ్డూ అనేది మనము ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కితే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.